ఏదో పెద్దది వచ్చిందని వాళ్ళు అనుకోనన్నా అనుకుంటారు. ఏంటి రామోజీరావు వార్త ఇవ్వలేదనుకుంటారని అన్న ఆ చిన్నపాటి ఇదైనా వచ్చి చిన్న వార్త అన్నా వేస్తున్నట్టు ఎక్కడా వేయలే. తాను ఏదైతే అబద్దాలు అనుకున్నాడో అవే బ్యానర్ల కింద వేస్తున్నారు, వాటినే మొత్తం తెచ్చేసి రుద్దుతున్నారు. ఈరోజు ఈ ఎన్నికలను కూడా ఇప్పుడు 24 ఎన్నికలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి శాసించాలని ట్రై చేస్తున్నాడు, కానీ జనం అన్నీ గమనిస్తున్నారు. మా అదృష్టం ఏంటంటే సరైన సమయానికి ఆల్రెడీ ఇక్కడ సిఐడి టేకప్ చేసి ఏదైతే మార్గదర్శి చిట్ ఫండ్స్ భాగవతం అంతా బయటకు వచ్చిందో, ఎంత అక్రమంగా జరుగుతున్నాయో ఆ చిట్లు నడిచే వ్యవహారం కానీ ఆ ఎంటైర్ ప్రాసెస్సే ప్రజలను డబ్బు వేయించడమే తప్ప దాని నుంచి డబ్బులు డైవర్ట్ చేసి ఎట్లా చేస్తున్నాడు అనేది ఇవన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయో చూస్తే గగ్గోలు పెట్టారు. ఇదంతా రాజకీయంగా మా మీద కోపంతో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని, రామోజీరావు గారని, ఆయన పత్రికలు కానీ. కానీ ఆఖరికి ఏమీ ఇదవుతోంది? సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఇచ్చిన డైరెక్షన్తో ఈయన లోపం పూర్తి రామోజీరావులో ఉంది, ఆయన వ్యవస్థల్లో ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదన్నా చేసినా దాన్ని బయటికి లాగాలని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నా ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాలని. ఒక సిస్టమ్ అంటే వ్యవస్థ ప్రజలకు నమ్మకం పెంచే రకంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించే రకంగా ఉండాలి, మన చట్టాలను గౌరవించేలాగా ఉండాలి, ప్రజలు కూడా చట్టాల మీద గౌరవం పెరిగేలాగా వీటి నిర్మాణం జరగాలని అనుకుంటూ ఆ వాస్తవాలు బయటికి రావాలని చెప్పిన తాపత్రయం తప్ప ఇది వ్యక్తుల మీద కోపం కాదు. ఆ దీంతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద పోయినా నా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయినా బయటికి తీసుకొస్తున్నాం అనే వాస్తవం ఈరోజు ఇది కూడా బయటకు రావడం ద్వారా ప్రజల్లోకి బాగుపోతుందని నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు రోజుకు ఒకసారి మారుస్తూ చెప్తున్నవి ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ దీంతో సహా ఇది దేన్ని ప్రూవ్ చేస్తుందంటే ఈయన నిజంగానే అబద్దాలు ఆడుతున్నాడని ప్రూవ్ చేస్తుంది. ఓటు కోసం నెల రోజుల్లో జరిగే ఎన్నికల్లో 4 ఓట్లు ఎట్లొస్తాయి, అబద్ధ హామీలు ఇచ్చి ఎట్లా భ్రమలో జనాన్ని పెట్టచ్చు, జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది. నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి? ఎప్పుడూ ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించుతుంది తన మనిషి ద్వారా డోర్ టు డోర్ డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా, ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇదైపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇది ఉన్నారు వెనక వీళ్ళు ఉన్నారన్నా, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్నా, వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినా, ఇవన్నీ ఎట్ల మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైనా ఎట్ల మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, 10,000 అని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు, 20,000 లక్ష అని కూడా నిండొచ్చు. అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యం పెంచి 40,000 సంపాదన చేస్తానని. ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు. 95లో ఎట్టున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14లో ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడడంతో. ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు, వీళ్ళని వచ్చాడు ఈ వాలంటీర్లను తీసేస్తాడు, జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు, తీసుకొచ్చేసి వాళ్ళకి 10,000 చేస్తాడు, వాళ్ళకి 15,000 కాదు 20,000 చేస్తాడు, పై ఆదాయం కూడా వచ్చాడు చేస్తాడు. ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము, దాంట్లో ఆ సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారండి. అదే అది అఫీషియల్గా అన్నారో తెలియట్లే నేను ఈరోజు చూశాను. సేమ్ చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారంటే ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీల వాళ్ళు కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి, ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అనగానే జలగలు గుర్తొస్తాయి జనానికి,
రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళను వాళ్ళకి వాలంటీర్లను ముద్ర వేసి బాగుంది పేరని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తుంది. ఆ మధ్య లోకేష్ కూడా అన్నాడు వాలంటీర్లు రేపు ఎవరున్నా మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలా, మేము చెప్పిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు అంటూనే ఉన్నారు. ఆ స్వభావం అందరికి తెలుసు, పేరు మార్చొచ్చు, జన్మభూమి కమిటీ సభ్యులు దాంట్లోకి వస్తారు. అలాగే కింద వాళ్లకు ఆదాయం వచ్చేటట్టు, అవినీతి పెరిగేటట్టు పూర్వం ఏది ఉన్నదో ఆ రోజులు మళ్లీ తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు. అది మాత్రం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శాచురేషన్ పద్ధతో లేకుంటే ఎవరి ఏమంటారు రికమెండేషన్లు కానీ అవినీతి కానీ కరప్షన్ ఫ్రీ పెట్టి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ 100% ఇస్తున్న సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే మొత్తం పోతుంది. వాలంటీర్ అనే పేరు ఆయన అంటూ ఆయన ఎలాగో రాడు కానీ ఆయన కోరిక వస్తే వాలంటీర్ పేరు ఉంటుంది, కానీ దాంట్లో ఉండేది మాత్రం జన్మభూమి కమిటీ సభ్యులే ఉంటారు. అదే ఎంత దారుణం చూడండి, మూడు పార్టీలు పెట్టారని నేను చూశాను. ఏ రోజైతే నేను ఇంతకుముందు అన్నట్టు ఆ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ద్వారా వాలంటీర్లతో ఇంట్లకు పంపించొద్దని ఇచ్చాడు, అది ఎంత అడ్డం కొడుతుందో వాళ్ళకు భూమిరాంగ వెనక్కు తగులుతుందని గమనించినప్పటి నుంచి గంగవేరులు ఎత్తిపోయి ఆ రోజు నుంచి వరుస పెట్టేసి మేము వాళ్ళని వద్దన్నాం కానీ వీళ్ళ దగ్గర ఇవ్వద్దని లేదు కదా, ఒకసారి వాళ్ళని వద్దన్నాం కానీ 130,000 మంది మరి సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళతో ఇంటికి పోయించవచ్చు కదా ఇంకోసారి. ఇది అంటున్నా కానీ ఎప్పుడైతే ఆయన చేసిన చంద్రబాబు నాయుడు చేసిన పనితో సెక్రటేరియట్కి వచ్చి వృద్ధులు చనిపోతే అది ఆసరా చేసుకుని ఆ చావును మళ్ళీ తీసుకొచ్చేసి దాన్ని రాజకీయం చేసి మా మీద వేయాలని చూసి రీజను చంద్రబాబే. లక్షణంగా సింపుల్ క్వశ్చన్, వాలంటీర్లు ఇళ్లకొచ్చి ఇవ్వడం వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుంటే 4 ఏళ్ల 8 నెలల్లో 4 ఏళ్ల 6 నెలల్లో ఎంత, ఎందుకంటే మనం రాగానే ఇమీడియట్ రాలే 4-5 నెలలకు వచ్చారు కాబట్టి ఇన్నాళ్ళు చేస్తున్న పని వాళ్ళు అదే ఇన్నాళ్ళు చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఈ 1 నెలలో అయితే పోదుగా, ఆ మాత్రం కామన్ సెన్స్ ఆయనకు లేదు, ఆలోచన లేదు. ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారు, వాలంటీర్ సిస్టమ్ పెట్టడం అనేది కాదు, నువ్వు జన్మభూమి కమిటీ పెట్టావు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు, దాని ద్వారా మేము చేయించిన మంచి పనులు ఏమున్నాయి ఆ సిస్టమ్ ద్వారా అవి ప్రజలకు ఎప్పుడైతే నేరుగా అందుతున్నాయో దానివల్ల వీళ్ళ వాలంటీర్లకు ఇంపార్టెన్స్ పెరిగింది, దానివల్ల ఆ సిస్టమ్ సక్సెస్ అయింది తప్ప పర్సే ఏదో 2,60,000 మందిని పెట్టినందువల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరగడం అనేది ఉండదు. 10 లక్షల మందిని పెట్టే పెరగదు, అదే నేను ఎప్పుడు అంటుంటా. వీళ్ళు కాదు బెనిఫిట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు. దేంతో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నారు, ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే లీడర్ ఉన్నాడు, ఈయన మాత్రమే చెప్పిన మాట మీద చెప్పిన దానికంటే ఎక్కువ మా బతుకులు బాగుపరుస్తున్నాడు, చెప్పిన హామీలన్నీ పూర్తి చేసి మాకు ఖచ్చితంగా ఏమేం ప్రామిస్ చేశాడు అవి ఇస్తున్నాడు, ఈయన పాలనలో మా బతుకులు బాగుపడినాయని వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయినారు. వాళ్ళని నువ్వు ఎట్లా మారుస్తావు, చంద్రబాబు నాయుడు మార్చగలడా వాళ్ళను, వీళ్ళని మార్చాలని చూసి ఆ ప్రాసెస్లో వీళ్ళని రానికుండా చేయాలని చెప్పి ఆ ప్రాసెస్లో ఆత్రంలో వృద్ధులు కొంతమంది ఎదిలేని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎండలకి ఎదిగితే ఇప్పుడు అత్తెచ్చి మా మీద పెట్టాలని చూడడం, గవర్నమెంట్ మీద పెట్టాలని చూడడం, వైఎస్ఆర్సీపీ నిందించాలని చూడడం, ఆయనకు ఏం దిక్కు తెలియట్లేదు, డెస్పరేషన్ తప్ప ఏం ఉన్నట్లేదు. ఈ డెస్పరేషన్లో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. 4 రోజులు వరుస పెట్టి మా ముగ్గురం కలిసి రాస్తా అంటే జనం నమ్ముతారు, జగనే ఇది చేశాడు, జగనే ఇది చేశాడు, జగనే ఇది చేశాడు అంటే జనం నమ్ముతారు అనే భ్రమలో కొట్టుకుంటున్నట్టున్నాడు. అందుకే వరుస పెట్టి ఈసీకి రాశారు, సిఎస్కి రాశారు, అండ్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీకి రాశారు, బహుశా యూఎన్ఓ కూడా రాస్తారు ముగ్గురు కలిసి రేపేళ్ళు ఇవాళ ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు ఆయన వల్లనే ఇదేంది అని రాస్తారు. కానీ నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏం జరుగుతుందో తెలుసు, ఏమైనా బయటపడితే చంద్రబాబు నాయుడు డెస్పరేషనే దీంట్లో బయటపడుతుంది, ఎందుకంటే ఆ తీర్పు ప్రజల తీర్పు క్లియర్గా కనపడుతుంది, రైటింగ్ అనేది వాళ్ళు క్లియర్గా ఉంది చూస్తున్నాడు, అందుకోసం ఇట్లాంటివన్నీ పొద్దుబోని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. ఎంత అన్యాయం, మచిలీపట్నంలో జరిగింది వాయువు మా వాళ్ళని కొట్టారు, కొడితే ఏమీ లేవు ఇదేం అన్యాయమే అని అడిగాడు. నిన్న ఒంగోలులో జరిగింది నేను విన్నంతవరకు చూసినంతవరకు వాలంటీర్ దీనికి రాజీనామా చేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మా పార్టీ వాళ్ళతో వెళ్తున్నాడు, వెళ్తుంటే నువ్వెందుకు వచ్చావు, వాళ్ళెవరో అడ్డం పడ్డారు టీడీపీ ఫ్యామిలీ ఎవరు అంటే.
దాన్ని అక్కడ స్టార్ట్ చేసింది, గొడవ చేసింది వాళ్ళు. వాలంటీర్ ఎందుకు వచ్చారని అడిగే హక్కు నీకేముంది? వాలంటీరు వచ్చినందువల్ల అందులో రాజీనామా చేసిన వ్యక్తి అక్కడికి వస్తే అడగడం వాళ్ళ తప్పు. గొడవ మొదలు పెట్టింది వాళ్ళు. గొడవ పెట్టి ఆ గొడవలో ఏదైనా జరిగితే మళ్ళీ నింద మా మీద వేయాలి. రేపు ఎన్నికల్లో తీర్పు ఏదనేది ఖచ్చితంగా ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో విక్టరీ మాకు రాబోతోందని తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి గంగవేరులెత్తి ఓట్ల దగ్గర నుంచి ఇదిగో ఇలాంటి వాటి దగ్గర నుంచి ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఏది కాకపోతే దాన్ని ఏమంటారు ఆఖరుకు ఏదేదో గొడ్డలి అది ఈ మధ్య మానేసినాడు గొడ్డలి అనడం. బహుశా బీజేపీ వాళ్ళు అన్నట్టున్నారు, ఎందుకంటే ఆ షర్మిలమ్మ కాంగ్రెస్ తరఫు నిలబడింది, నువ్వు ఆమెను ప్రమోట్ చేస్తున్నావు అన్నట్టున్నారు. అది కొంచెం వెనక్కు తగ్గినట్టు కనపడుతున్నాడు, తెర వెనక నుంచి సపోర్ట్ ఇస్తుంది లేదా ఓట్లు ఏమైనా ఎక్కువ తగిలితాయని భయపడుతున్నాడు. ఏ రాజకీయ నాయకుడు కాదు ఒక వ్యక్తిగా కూడా సమాజంలో సభ్య సమాజంలో మాట్లాడాల్సిన భాషను వదిలేసి అడ్డగోలుగా మాట్లాడడం దగ్గర నుంచి చిల్లర చేష్టల దగ్గర నుంచి అండ్ వెకిలితనం దగ్గర నుంచి ఆఖరుకు నిస్పృహతో హిస్టరీ అని అవన్నీ హిస్టీరిక్గా మాట్లాడడం దగ్గర నుంచి డెలీరియంలో సంధి అవస్థలో ఉండేవాడు మాట్లాడే భాష నుంచి ఇవన్నీ చంద్రబాబుతో మొదలై ఆయన దత్తపుత్రుడికి అంటుకుంది. ఇప్పుడు ఆమె పురంధేశ్వరు కూడా నిన్ననే ముగ్గురు ఎక్కినట్టున్నారు ఒక స్టేజ్ వాళ్లకు మొదలైంది. నాకు తెలియక వీటి విరిగి నేను ఇప్పుడు ఇంత దీంట్లో ఈ మొత్తం ప్రాసెస్లో ఇది ఏదైతే జరుగుతుందో రేపు తీర్పుకు సాకుల కోసం ఈరోజు వెతుకుతున్నారు. ఆ సాకులు ఏవి ఉంటే అది చూపిస్తున్నారు. ఈసీ వచ్చాక మీరు నేను మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నా కేసులకు సంబంధించి మా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారో చూడండి, అక్కడ ఎన్ని కేసులు పెట్టారో చూడండి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి తాను ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడో ఇక్కడ కూడా మళ్ళీ కంపేర్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు నేను లాస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించాను 19 ఎన్నికలప్పుడు ఆయన ఎట్లా బిహేవ్ చేశాడు. కోడ్ వచ్చాక సీఈఓ దగ్గరికి వెళ్ళి హడావుడి చేసి టెర్రరైజ్ చేసే ప్రయత్నం ఎట్ట చేశాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు చూశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కోడ్ వచ్చినప్పటి నుంచి తను డిస్టెన్స్ జరిగారు. అధికార యంత్రాంగం సీఎస్ గారి ఆధ్వర్యంలో డీజీ గారి ఆధ్వర్యంలో ఆ వ్యవస్థలు ఎట్లా నడవాలని అవి నడుస్తున్నాయి. దానికి ఏదైనా ప్రూఫ్ కావాలంటే మీరే చూస్తే మాకు నోటీసు వస్తున్న నోటి వాళ్ళే రోజు మళ్ళీ పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు, ఇంకోరికి నోటీసు, వాళ్లకు వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు అని పెడుతున్నారు. అలాగే కేసులు బుక్ అవుతున్నాయి మా వాళ్ళ మీద. ఎక్కడ ఆఫీషియల్స్ ఎవరిని స్పేర్ చేయట్లా ఎందుకు ఎట్లా సాధ్యమైందంటే నిష్పాక్షికంగా ఉన్నాం కాబట్టి, నిష్పాక్షికంగా ఉండాలనే ఆలోచన ఉంది కాబట్టి. ఎలాగూ హ్యాండ్స్ డౌన్ నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే నేను ఇంతకుముందు అన్నట్టు ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైఎస్ఆర్సీపీది. ఇంకా మేమెందుకు వర్రీ అవుతాం? వాళ్ళు వర్రీ అవుతున్నారు. వర్రీ ఇదిగో ఇవన్నీ తీసుకొస్తున్నారు, వాడే కొడతాడు, కొట్టించుకుంటాడు ఆ ప్రాసెస్లో. అది తీసుకొచ్చేసి ఆ ఈనాడులో పెద్ద చేస్తారు, జ్యోతిలో పెద్ద చేస్తారు, ఇదిగో ఇక్కడ ఈ ఘోరం జరిగిపోయింది అంటారు. కేసులు అంతా చేస్తే ఎవరంటే ఇనిషియేట్ చేసి గొడవ చేసేది వాళ్ళు చేస్తారు. సో నిన్న కూడా అంతే, ఇవి 4 ఇన్సిడెంట్లు కలపడము అది జనరలైజ్ చేసి హింస పెరిగిపోయింది అని అనడం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, వీటిని ఏమీ లెక్కలకేసుకోవట్లే. మీ ఆగింతం కానీ, మీ చంద్రబాబు నాయుడు ఆగింతం కానీ, ఆయన అరాచకం కానీ, ఆయన మాటలు అన్నీ కూడా రెచ్చగొట్టే మాటలు కానీ, ఇవన్నీ కూడా డెస్పరేషన్ నుంచి వస్తున్నాయి అనేది ప్రజలకు కూడా బాగా తెలుసు. అంతే వేరే ఏముంది? నాకు తెలియగలుగుతా, దాదాపు మా ఎక్సర్సైజ్ నాకు గుర్తుని 3-4 నెలల నుంచి మొదలైంది. క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ దగ్గర నుంచి చేసుకుని కూల్గా చేస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముందు 2 ముందు నుంచే గడప గడప ద్వారా వాళ్లను జనానికి ఎక్కువ పరిచయం చేయడం, ఆ ప్రాసెస్లో క్యాండిడేట్స్ ఎట్లా ఉన్నారో తట్టుకున్నారా లేదా, ప్రజల్లో ఎంత ఆదరణ వచ్చింది చూసుకుంటున్నారో ఒక సైంటిఫిక్ పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నాం. టికెట్ కూడా ఫైనలైజ్ చేసుకుంటూ వచ్చాం దశలు దశలుగా. ఆ ప్రాసెస్లో చాలా మందికి నచ్చజెప్పి వాళ్ళను ఇంకో రకంగా చూసుకుంటామని పార్టీ బాధ్యతలు ఇచ్చాం. అతి తక్కువ దీంతో ఇంతమంది అభ్యర్థులను మార్చి ఇంత ఒక రెస్పాన్సిబుల్గా కూల్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎట్లా పోవాలనో అంత పకడ్బందీగా పోతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా దగ్గర రోజు రోజుకు ఎందుకు మారుస్తారు? అందులో ఒక పార్టీ
మా నాయకుడు నిర్ణయించుకుంటాడు. ఆయన కూడా ఏంటి, నేను ఇంతకుముందు అన్నట్టు శాస్త్రీయంగా సర్వేలు అలాగే అందరితో డిస్కస్ చేసి వాళ్ళ దీన్ని కూడా ఆ నాయకులు వాళ్ళతో కూడా మాట్లాడి ఇంతకాలం ఎక్సర్సైజ్ చేస్తూ ఫైనలైజ్ చేసిన జాబితా ఇది. ఇక్కడ ఉంటుందా గందరగోళం? ఇక్కడ అక్కడ ఉంటుంది. మొన్నటి వరకు అసలు పొత్తు ఏందో తెలియదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవాలనుకున్నాక బీజేపీ ఎప్పుడు ఎంటర్ అయింది? పవన్ కళ్యాణ్కి ఇన్ని అని చెప్పాడు, ఆఖరికి ఇన్ని దించాడు. ఫస్ట్ పొత్తు ఫైనలైజేషన్ దగ్గర నుంచి, తర్వాత సీట్ల ఖరారు దగ్గర నుంచి, తర్వాత క్యాండిడేట్ల ఇది వీటి వరకు ఎన్ని గందరగోళాలు. ఈరోజు కూడా గందరగోళం అక్కడ ఉంది. ఈ దీన్ని కన్ఫ్యూజ్లో చేయడానికి అంటే వాళ్ళదాన్ని కవర్ చేసుకోవడానికి, ఈ పక్క కూడా ఏదో జరగబోతోందని చెప్పడానికి వీటి మీద సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాయిస్తున్నారు. అవి ఎంతవరకు పోతున్నాయంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన రోడ్ షోలు కానీ ఆయన సభలు కానీ జరుగుతున్న దీన్ని చూశాక అక్కడ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇటు పక్క వేయడం. రీజన్ ఏదంటే ఎవరో ఇక్కడ జాయిన్ అయినారు కాబట్టి వాళ్ళని చేస్తారని. ఇదే తెలుగుదేశం పార్టీనా అంటే ఎత్తిపోయి దివాలా తీసే టైంలో ఆ టైంకు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకుని ఏదైనా చేసుకోవడానికి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిస్టమేటిక్గా ఆర్డర్లో నడుస్తుంది. చేంజెస్ అనేవి చేంజెస్ కోసం ఉండవని ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ప్రతిసారి మేము అనౌన్స్ చేసినప్పుడల్లా అడిగేవాళ్ళు ఇంకా ఎన్ని ఉంటాయని. అవసరం ఉంటే ఎన్ని ఉంటాయో అన్ని ఉంటాయి. బట్ కేవలం ఏదో నలుగురు వ్యక్తులు వచ్చినారనో లేక దాన్ని ఏమంటారు ఈ రకంగా క్యాస్ట్లు మార్చాలనో లేక అవతల దీని గురించి ఇచ్చేయాలనో అప్పటికప్పుడు ఏదో తాత్కాలికమైన దీంట్లో జరగాల్సిన అవసరమూ లేదు, జరిగే పరిస్థితి కూడా లేదు.